అయిపోయింది, అంతా అయిపోయింది. ఎప్పటి నుంచో ఆడియన్స్ నోలల్లో అబద్ధం అని నానుతున్న నిజాన్ని ఇప్పుడు నిజమైపోయింది. నిహారిక కొనిదల విడాకులు మ్యాటర్ ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. తన భర్తతో నిహారిక విడిపోయారు అనే నిజం ఇప్పుడు నిజమైపోయింది. ఇన్నాళ్ళు ఇది జస్ట్ రూమర్ అంటూ కొట్టిపారేశారు ఆడియన్స్, కానీ ఆ రూమరే ఇప్పుడు నిజమైపోయింది. డివోర్స్ డాక్యుమెంట్ తో సహా బయటకు వచ్చేసింది. ఎస్, చిరు బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొనిదల తన భర్త చైతన్యతో విడాకులు తీసుకున్నట్లు అఫీషియల్ గా తెలిసింది. ఎప్పటి నుంచో వస్తున్న రూమర్స్ కి తెరపడినట్లే. గత కొంతకాలంగా ఒకరిని ఒకరు కలుసుకోకుండా, ఒకరి ఇన్స్టాగ్రామ్ లో మరొకరు అన్ఫాలో చేస్తూ, ఎవరి ఫోటోస్ కి ఎవరు లైక్లు కొట్టకుండా, ఎవరి ఈవెంట్స్ కి ఎవరు అటెండ్ అవ్వకుండా ఆడియన్స్ లో రోజు రోజుకి రూమర్స్ పెంచుతూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అనే నిజాన్ని ఇన్ని రోజులు మెగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ రూమర్స్ అనుకున్నారు, కానీ అవేవి రూమర్స్ కాదు, నిజమని తేలిపోయింది. వీళ్ళిద్దరూ అఫీషియల్ గా విడిపోతున్నట్లు ప్రూఫ్స్ తో సహా బయట వచ్చేసింది. కానీ ఇంతవరకు ఈ విషయంపై మెగా డాటర్ గాని మెగా కాంపౌండ్ లో ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. దానికి తోడు సోషల్ మీడియా హ్యాండిల్లో ఒకరికొకరు డిలీట్ చేసుకున్న వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తే ఈ రూమర్స్ కి మరికొంచెం ఆయుధం పోసినట్టు అనిపించింది. అయితే వీళ్ళిద్దరూ విడిపోతున్నారనే న్యూస్ పై ఎటకేలకు క్లారిటీ వచ్చేసింది. ఇక వీళ్ళ డివోర్స్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ కోర్టులో అప్రూవల్ అయిపోయింది. విడాకుల డిగ్రీ వచ్చేసింది. దీంతో నిహారిక చైతన్య డివోర్స్ కన్ఫర్మ్ అయిపోయింది.